పాలనా సంస్కరణలు అమలు చేయగలిగినటువంటి మహానాయకుడు పరిపాలనలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి చంద్రబాబు అంటూ 2014లో అధికారంలోకి వచ్చారు. ఆ పాలన అనుభవంలో ఉన్నటువంటిది నిజమా కాదా అన్నటువంటిది ప్రజలు చూసిన తర్వాత సంక్షేమానికి దూరమై సంస్కరణల పేరుతో ప్రజలు ఖర్చులు పెడుతున్నారు తప్పించి వాళ్ళకేమీ వరగట్లేదన్న తర్వాత ఆయన్ని గద్దెదించారు. అలాగే ఒకప్పుడు ఏ హైదరాబాద్ అయితే కేంద్రీకృత అభివృద్ధి అని చెప్పి దాన్ని కాదు నేను కొత్త ఫార్మెట్లో వెళ్తాను అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి అని చెప్పి మళ్ళీ ఇక్కడ మరొక హైదరాబాద్ సృష్టిస్తానన్నటువంటి విధానం కూడా జనానికి నచ్చలేదు గద్దెదించారు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఎజెండాతో వచ్చారు. నవరత్నాలు అన్న పేరుతో ప్రతి ఒక్కరికి ఇన్ని వేలు ఇస్తాను అన్ని వేలు ఇస్తాను అన్నప్పుడు ఇది అసలు సాధ్యమయ్యే పనేనా? అప్పులతో కూడినటువంటి రాష్ట్రం, అసలు ప్రారంభమే అప్పులతో పుట్టినటువంటి రాష్ట్రం, పూర్తి డబ్బులు ఇవ్వలేక రైతు రుణమాఫీ చేస్తానని సంపూర్ణ రుణమాఫీ, అట్లాగే డ్వాక్రా రుణమాఫీ సంపూర్ణ రుణమాఫీ చేస్తాను, ఈవెన్ బ్యాంకుల్లో ఉన్న డబ్బులు కూడా విడిపిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు వల్లే కానప్పుడు ఏ అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమవుతుందంటూ ఆనాడు నిలదీసింది తెలుగుదేశం. కానీ చేసి చూపెడతానన్నట్టు జగన్ వచ్చిన తర్వాత చేస్తోంది అదే. ఒక ఏడాది అయింది, రెండేళ్ళయింది, మూడేళ్ళయినాయి, అదే చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇది ఇప్పుడు పెద్ద గొంతులో వెలక్కాయింది. దాంతో దాన్ని కవర్ చేయడం కోసం అని చెప్పేసి బ్యాంకులలో అప్పులు తీసుకుంటున్నారు, లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తున్నారు. ఇంతకుముందు సంపూర్ణ రుణమాఫీ చేసినప్పుడు అప్పులే తీసుకున్నారు, ఆదాయం ఎక్కువైపోయి చేయలేదు. అట్లాగే ఏది డ్వాక్రా మహిళలకు 10,000 ఇచ్చినప్పుడు కూడా అప్పులు తీసుకునే చేశారు. బట్ అప్పుడు కరెక్ట్ అయింది, ఇప్పుడు ఫెయిల్ అవుతుంది. అసలు సంక్షేమమే వద్దు అనేటువంటి మాట నేరుగా మాట్లాడలేక ఆగిపోతున్నటువంటి సందర్భం. ఇప్పుడైతే ఇక పైన ఆ పదాలకు కూడా అర్థం స్పష్టతతో కూడి రాబోతోంది. ఐవైఆర్ కృష్ణారావు గారు ఎవరైతే మాజీ చీఫ్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీ నాయకులైతే తాజాగా రైట్ చేస్తున్నటువంటి పాయింట్ అదే. సరైన ప్రణాళికతో విద్యుత్ లాంటి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేసి ఉంటే ఈనాడు ఇంత సంక్షోభం ఉండేది కాదు. నెత్తిన మోయడానికి అలవి కాని మేనిఫెస్టోని పెట్టుకుని ఇక ఏ ప్రజా అవసరంతో మాకు పని లేదు, సంబంధం లేదు, అప్పులు తెచ్చి పంచడమే మా ప్రభుత్వ లక్ష్యం, తిరిగి గెలిస్తే అప్పుడు సంక్షేమానికి కోతలు విధిస్తామనే విధంగా పాలన సాగినంతకాలం ఒక విద్యుత్ రంగంలోనే కాదు సుపరిపాలన అదే పరిపాలనలోని అన్ని రంగాల్లో ఒకదాని తర్వాత ఒకటి తీవ్ర సంక్షోభం ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నటువంటి హెచ్చరిక జారీ చేస్తున్నారు.